కలువై మైనర్ ఇరిగేషన్ చెరువులు అక్రమంగా చేపల వేట సాగించిన మత్స్యకారుల సంఘ సభ్యులు కొంతమంది వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని కావలి మత్స్యశాఖ ఏడి శ్రీనివాసులు తెలిపారు. 2021 సంవత్సరం నుంచి కలువై చెరువును పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయడం వల్ల దాన్ని మత్స్యకారులకి లీజుకు ఇవ్వడం కానీ ఏమి చేయలేదని ఆయన తెలిపారు. అయితే 2 సంవత్సరాల నుంచి ప్రస్తుత పాలక వర్గం కొంతమంది పాత్రులు చెరువుల్లో అక్రమంగా చేపల వేట సాగించారని మాజీ అధ్యక్షుడు వజ్రాల శ్రీనివాసులు కొంతమంది సభ్యులు వెంకటగిరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విచారణ నిర్వహించి అక్రమంగా చేపలు పట్టిన వారి మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కలువై మైనర్ ఇరిగేషన్ చెరువులో అక్రమంగా చేపల వేట సాగించిన మత్స్యకారుల సంఘ సభ్యులు కొంతమంది వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని కావలి మత్స్యశాఖ ఏడి శ్రీనివాసులు తెలిపారు. 2021 సంవత్సరం నుంచి కలువై చెరువును పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయడం వల్ల దాన్ని మత్స్యకారులకి లీజుకు ఇవ్వడం కానీ ఏమి చేయలేదని ఆయన తెలిపారు. అయితే 2 సంవత్సరాల నుంచి ప్రస్తుత పాలక వర్గం కొంతమంది పాత్రులు చెరువుల్లో అక్రమంగా చేపల వేట సాగించారని మాజీ అధ్యక్షుడు వజ్రాల శ్రీనివాసులు కొంతమంది సభ్యులు వెంకటగిరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విచారణ నిర్వహించి అక్రమంగా చేపలు పట్టిన వారి మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆ పేరు సంగారి శ్రీనివాసులు. నేను మత్స్యశాఖ సహాయ సంచాలకుడు కావాలి. ఈ మత్స్య అభివృద్ధి అధికారి సోమశైల పరిధిలోని కలువాయి జాలర్ల సహకార సంఘం యొక్క సభ్యులు ఈరోజు ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. అదేంటంటే కలువాయి మైనర్ ఇరిగేషన్ చెరువులో 2021 నుంచి ప్రభుత్వం వారు దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసి పెట్టడం వల్ల దాంట్లో ఈ సొసైటీ కూడా లీజుకి ఇవ్వకపోవడం జరిగిందండి. గత 2 సంవత్సరాల నుంచి ఆ చెరువులో ప్రస్తుతం పాలకవర్గ సభ్యులు మరియు కొంతమంది కలిసి ఆ చెరువులో రాత్రిపూట దొంగతనంగా చేపలు పడుతున్నారని ఆ సంఘ సభ్యులైనటువంటి మాజీ అధ్యక్షుడైనటువంటి వజ్రాల శ్రీనివాసులు మరియు సంఘ సభ్యులందరూ కూడా ఒక అభియోగము గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగిందండి. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క సొసైటీకి వెళ్ళేసి ఎంక్వైరీ చేసి దొంగతనం చేసిన ఎవరైతే ఉన్నో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోమని వారి యొక్క ఆదేశాలు జారీ చేసిన దానివల్ల మేము ఈరోజు వచ్చి ఈ సొసైటీ సభ్యుని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో స్టేట్మెంట్ మీద మేము బేస్ చేసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఈ యొక్క సభ్యులపైన ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు అది కలువాయి గ్రామం కలువాయి సొసైటీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షుడిని ఈరోజు మా కలువాయి వద్ద ఉన్న అంకమ్మరచ వద్దకు ఫిషరీస్ మత్స్యకార అధికారి ఈడీ గారు వచ్చారు. మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా కలువాయి చెరువులో చేపలు వదులుకొని సాగుతున్నాము. మేము ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు దాంట్లో లీజులు కానీ చేపల మత్స్యకార ఈ మాకు ఎటువంటి జారీ చేయకుండా పాలకవర్గం మారిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు సభ్యులకి అనుమతి లేకుండానే ఆ చేపలన్నీ కూడా పట్టి అమ్ముకున్నారు. ఆ అమ్ముకున్న వారిపై ఈరోజు మేము మా స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సార్ గారికి మేము తెలియజేశాము. ఆ తెలియజేసిన దానివల్ల మత్స్యకార అధికారులకి ఎమ్మెల్యే మేరకు చర్యలు తీసుకోమని పెట్టారు. ఈరోజు సభ్యులందరికీ ఎంక్వైరీ పెట్టి ఏడీ గారు దీని మీద యాక్షన్ తీసుకుంటానని ఈరోజు ఎస్ఐ గారికి ఎవరైతే చెరువులో దొంగతనం చేశారో వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మాకు చెప్పారు. వాళ్ళ మీద తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా కఠినంగా శిక్షించాలని మా యందు న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాం. ఎంతమంది మీద కంప్లైంట్ ఇచ్చారు? మొత్తం 18 మంది మీద ఇచ్చాం. అనుసరులుగా ఉన్న పాలకవర్గం 9 మంది, కాపలా ఉన్న 4-5 మంది, వాళ్ళకి తోడుగా చేపలు పెట్టిన వాళ్ళు 5 మంది,
వాళ్ళ మీద మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద వాళ్ళ ఎంక్వైరీ మేరకు వాళ్ళు ఎవరికైతే అనుసూరిగా పనిచేసి చేపలు పట్టి ఎవరికైతే పంపించారో వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.